అంటే ఎన్నికలు ముందు పెట్టుకొని దాదాపు 8,44,000 రేషన్ కార్డులు తొలగించడం అనేది వ్యతిరేకత వచ్చే అంశం కాదంటారా? ఎక్కడ తొలగిస్తాం లేదండి, అన్ని తీస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళు తీస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీద్దని మీరు చెప్తే ఆర్థిక పరిస్థితి బాగా ఎన్నికల్లో చెప్పేది ఒక బెంజ్ కారు ఉండేవని కూడా దీద్ది అంటున్నారు మీరు. లాస్ట్కి బెంజ్ కారు బిఎండబ్ల్యూ కారు కూడా దీద్ది అంటే చెప్పండి. అట్లా టీడీపీ హయాంలో అర్హుడైన లబ్ధిదారుడు వైసీపీకి వచ్చేదాడికి ఎందుకు అనర్హుడు అవుతున్నాడు అనేది కదా వాళ్ళ ప్రశ్న. ఓ ఒకటన్నా అర్హుడితో అన్నప్పుడు కంప్యూటర్ గారు చెప్పేది నీ పేపర్, నీ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ చెప్తుంది నువ్వు 10 లక్షలు కడుతున్నావు 20 లక్షలు కడుతున్నావు. ఊరికే తీయం కదా, ఊరికే తీస్తారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చూడండి జాగ్రత్తగా అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడైతే మా ఏరియాలో ఎక్కడ కూడా తీయటం లేదు. కాకపోతే మరీ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఆదాయాలు కట్టి బెంజుల్లో తిరిగే వాళ్ళు అట్టటోళ్ళకి అనవధులు పోతుంది. ఇంకా అన్నీ మనం చేయాలంటే ఇంకలో చెప్పేది ఎంత ఇంకా ఇంటింటికి చేయాలంటే ఇంకంతే ఎక్కువ దేశ బడ్జెట్ కూడా చాలు, రాష్ట్ర బడ్జెట్ కాదు దేశ బడ్జెట్ తీసుకొచ్చినా కూడా చాలు. ఆ లెక్కలో పోవాలంటే ఇస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ తీసేస్తున్నామని తప్పు. మోడీ గారు ఏం చెప్పారు, డబ్బుండే వాళ్ళు గ్యాస్ రిటర్న్ ఇవ్వండి అన్నాడు. అంటే తప్ప మోడీ గారు ఎందుకు అన్నారు, డబ్బుండే వాళ్ళు పేదోడికి ఇస్తే ఇంకొక సిలిండర్ ఇచ్చినట్టు అవుతుంది అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎన్ని ఉండే దానికి డబుల్ అయినాయి. మీరు చూడాల్సింది ఎన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎన్ని పెన్షన్లు, 5 లెక్కేయటంలో మీరు ఎంతసేపు కొత్త పెన్షన్లు ఎన్ని ఇస్తాను లెక్కేయటంలే. మీరు ఎంతసేపు తీసేస్తానంటే అంటే బెంచ్ కారుడు కూడా తీసిపోతే ఇంకా కొత్తోడు ఇప్పుడు బతకాలి, కొత్తోళ్ళకి కొత్త పేదోడికి ఇప్పుడు ఇంకా మంచి చేయాలి మనం. నా ఆలోచన పార్టీ ఆలోచన కాదన్న, దేంటని పార్టీ లాగదు, నా వ్యక్తిగత ఆలోచన. ఖచ్చితంగా రూల్ ప్రకారం అన్నీ పోతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నది మనమే జగన్మోహన్ రెడ్డి గారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు.